ఈరోజు సభలో జరిగిన సంఘటనలు కానీ గత 10 రోజుల నుంచి మనందరం సభలో చూస్తున్నాం వింటున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నారు ఆపోజిషన్ నాయకుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ఒక వింత ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రజానీకానికి మన సభలో ఆయన ఆపోజిషన్ నాయకుడిగా ఉండడం అవతల ప్రజలకి యువతల సభకి ఒక దురదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈయన చరిత్ర చూస్తే వాళ్ళ నాన్నగారు ఆపోజిషన్ నాయకుడిగానో లేదో లేదా పిసిసి అధ్యక్షుడిగానో ఉన్నప్పుడు మనందరం కూడా అక్కడ సభలో ఉన్నాం హైదరాబాద్లో అప్పుడు బాగా చిన్నవాడు అనుకుంటారు ఒక రోజు తెల్లవారి టీవీల్లో చాలా పెద్ద అక్షరాలతో న్యూస్ వస్తుంది ఏంటి అంటే ఎర్రగడ్డ సెంటర్లో సూట్ కేసు బాంబు పేలింది జనం భయభ్రాంతులు అయ్యారు పారిపోయారు బస్సుల్లో ఉండేవాళ్ళు డ్రైవర్లు కూడా సీట్లలో నుంచి పరిగెత్తి వెళ్ళిపోయారు స్కూటర్లో వస్తుండే మనుషులంతా కూడా స్కూటర్లు విడిచిపెట్టి పారిపోయారు కారులో వస్తుండే వాళ్ళు దిగి పారిపోయారు అని చెప్పి టీవీలో పెద్ద పెద్ద అక్షరాలతో న్యూస్ వస్తుంది ఏంటయ్యా ఇది అని చెప్పి అప్పుడు అసెంబ్లీ కూడా జరుగుతున్నట్టుంది చూస్తే రాజశేఖర రెడ్డి కొడుకు మరి అక్కడ పారిపోయినటువంటి పిల్లలు తెల్లవారు 5:30 6 తెల్లవారుతుండేటప్పుడు ఓ 4 కుర్రాళ్ళు ఒక చిన్న సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఈలోగా బీట్ కానిస్టేబుల్ ఆయన డ్యూటీ దిగి ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాడు పోలీస్ డ్రెస్ లో ఉండే వ్యక్తి కనిపించాడు కాబట్టి సూట్ కేసు బాంబు తయారు చేసుకుని పిల్లలు ఎవరి కోసం తయారు చేశారో తెలియదు వాళ్ళు ఆ సూట్ కేసును ఇసిరేసి పారిపోయేటప్పుడు ఆ బాంబు పేలింది ఈ సంఘటన అంతా జరిగింది అనేది మనందరం విన్నటువంటి విషయం మరి అలాంటి బాంబులు తయారు చేసి అలాంటి సూట్ కేసులు ఉండేటటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కొడుకు ఉన్నాడు అని చెప్పి ఆ రోజున అసెంబ్లీ లాబీల్లో చెప్పుకోవటం వినటం జరిగింది మనందరికీ తెలిసినటువంటి విషయం మరి ఈ రోజున ఆయనకి పాలిటిక్స్ కావాలి పాలిటిక్స్కి ముందు డబ్బు కావాలా డబ్బు కావాలనేటప్పుడు ఆ నాన్నగారు నీళ్ళలో ఏం చేశారు ఎందుకు జైలుకి వెళ్ళారు ఆయనతో ఉండేవాళ్ళు కానీ ఆయన చెప్తే వినేవాళ్ళు కానీ ఎందుకు జైలుకి వెళ్ళారు అనేటటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఈ విషయాన్ని మరొకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో లేదా ఒక జగన్మోహన్ రెడ్డి గారికో ఒక స్పీకర్ గారికో ఒక మంత్రి గారికో ఒక కళా వెంకట్రావు గారికో సంబంధించినటువంటి సభ కాదు ఇది ఈ సభలోకి ప్రవేశించడానికి మనం కొన్ని ప్రయత్నాలు చేసి ఇందులోకి వచ్చేటప్పుడు దాంతోపాటుగా మనకి ఎమ్మెల్యేగా కానీ ఓ ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఒక మంత్రిగా కానీ లోనికి వచ్చేటప్పుడు బాధ్యతలు కూడా ఆటోమేటిక్గా మన ఎంబడి ఉంటాయి అది చరిత్ర చరిత్రలో నుంచి కూడా వస్తున్నాయి దీన్ని గమనించాలి వీటేటిని కూడా గమనించకుండా వచ్చేటటువంటి వ్యక్తులు ఈ ఇలాంటి సభల్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద కానీ ప్రజలకు కావాల్సినటువంటి ఇష్యూస్ మీద కానీ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయం కానీ ప్రజలకు సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలు కానీ పేద ప్రజల్ని బాగు చేయడానికి కావాల్సినటువంటి సమస్యల మీద చర్చలు కానీ ఇవన్నీ జరగకుండా ఏదో స్వలాభంతో వచ్చి సభల్లో కూర్చుంటే మా సొంత వ్యవహారాలు చేసుకోవడానికో లేదు ఏదో ఇంకో కార్యక్రమం దోచుకోవడానికో దాచిపెట్టుకోవడానికో ఒకసారి జైలుకి వెళ్ళినా బెయిల్ ఉంటుంది లేదనంటే కొన్నాళ్ళు శిక్ష పడుతుంది ప్రజాధనం మన ఇంట్లోకి వస్తే చాలు అనేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నాయకులుగా వచ్చి ఇక్కడ కూర్చోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దీన్ని ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు వచ్చేటప్పుడు అభివృద్ధి అవుతుంది సంక్షేమం అవుతుంది మరి ఇటన్నింటినీ మిగతా రాష్ట్రాల కన్నా మనం వెనకబడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది ఇలాంటి వ్యక్తుల గురించి ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తమ ద్వారా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష
ఇదే కాకుండా ఒక చరిత్రలో దీని గురించి పార్టిక్యులర్ గా ఇంకా నాలుగు ఐదు విషయాలు చెప్పాల్సి ఉంటుంది. మాలాంటి వాళ్ళు పర్సనల్ విషయాలు కానీ లేదా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ గతంలో ఎప్పుడూ మాట్లాడినటువంటి సంఘటనలు లేవు. కానీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఈ విషయాలు ఈరోజు ఇవన్నీ గమనించిన తర్వాత గత రెండు మూడు సంవత్సరాల నుంచే ఆయన చూస్తున్నటువంటి విషయాలు కానీ ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు జరిగినటువంటి సంఘటనలు కానీ ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు. ఈ సభ ఇందులోకి వచ్చినటువంటి వ్యక్తి మరి ఏంటి ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నారు, వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు అని అనుకోవటానికి వీలు లేకుండా ఈ రోజున మాలాంటి వాళ్ళని కూడా అది మాట్లాడాల్సినటువంటి సమయం సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడక తప్పదు, మాట్లాడాల్సిందే, ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియాల్సిందే. మరి ఈయన చేస్తుండేటటువంటి సంఘటనలు చూస్తే మరి కుర్రోడగా ఈయన పెరిగినటువంటి పరిస్థితి అది. ఆ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నీడలో చేసినటువంటి విషయాల కోసం జైలుకి వెళ్ళినటువంటిది, మరి సిబిఐ పెట్టినటువంటి అభియోగాలు ఇవన్నీ చూస్తే మరి ప్రజలందరూ రోజు టీవీల్లో కానీ వీటిల్లో చూస్తున్నారు. పోనీ ఎప్పుడైనా మార్పు వస్తుందా? మార్పు కనిపించడం లేదు. ఏ విషయంలో కూడా జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మార్పు కనిపించడం లేదు. మరి ఈయన్ని అనుసరించేటటువంటి వ్యక్తులు ఎవరు? మరి ఆ నాన్నగారు నీడలో ఈయన పెరిగేటప్పుడు ఈయన చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ నాన్నకు నీడగా ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన పేరు ఏదో ఉండేది, సూర్యుడు. మరి ఆయన ఎందుకు ఈయనతో ఫాలో అవ్వలేదు? చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగి గోరుముద్దలు తినిపించినటువంటి వ్యక్తులు ఎందుకు ఈయనతో ఫాలో కాలేదు? మనందరం ఏదో ఒకటి గమనించాల్సినటువంటి విషయం. అలాగే ఆ నాన్నగారికి ఆత్మ అని ఒకటి ఉండేది. మరి ఆయన పేరేంటో మరి ఇప్పుడు నాకు తెలియదు, మర్చిపోయినట్టున్నా కానీ మరి ఆయన కూడా ఈయన ఫాలో అవటం లేదు. ఇక తల్లి అంటారా ఆమెకు తప్పదు, తౌడు దొంగతనం చేసినా తల్లికి తప్పదు, మనీ పర్సు కొట్టినా తల్లికి తప్పదు, జైల్లో ఉన్నా తల్లికి తప్పదు. తల్లి అంటే మరి మొత్తం ఎలాంటి వ్యక్తి అయినా భరించేటటువంటి తల్లి కాబట్టి ఆవిడికి తప్పదు. మరి ఇక్కడ మిగతా వాళ్ళకి మరి అన్ని విషయాలు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదంతా ప్రజలు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీళ్ళందరూ వెనక రాలేదు, ఈయన్ని సపోర్ట్ చేయలేదు. మరి ఇక్కడ చిన్న ఆయన, చిన్న ఆయన ఎంపీగా ఉండేవారు. మరి ఆయన్ని సోనియా గాంధీ తండ్రి చెప్పినా ఈయన వినకపోతే సోనియా గాంధీ గారు ఆయన తెప్పించుకొని ఈయన తెప్పించుకొని మీ చిన్న ఆయన నువ్వు బలవంతంగా రాజీనామా చేయమంటున్నావు, మీ నాన్నగారు చెప్పినా వినట్లేదు, నేను ప్రైమ్ మినిస్టర్ భారీ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ భారీగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఆవిడ చెప్తే ఆయనకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారు. అంటే వ్యక్తి తాలూకా నైజం క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ ఉండేటటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఈ రోజున ఒక పక్షం తరపున ఈ సభలోకి వచ్చి కూర్చోవటం అనేటటువంటిది, ఆ సభలో మనందరం కూర్చోవడం మన దురదృష్టకరం. అదేవిధంగా ప్రజలకు కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారని తెలియకపోవటం వల్ల ఇలాంటి వాళ్ళని ఇక్కడ పంపించారేమో అని అనుకుంటున్నాను నేను. ఇప్పటికైనా అపోజిషన్ నాయకుడిగా ఒక పార్టీని నడపాలనుకునేటటువంటి వ్యక్తిగా ఆ పార్టీని నడపాలన్నా ఇది ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేటటువంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తెలుసుకుని మనస్తత్వం మార్చుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. లేనప్పుడు ప్రజలే తిరస్కరిస్తారా అనేటటువంటి విషయం కూడా ఆయన తెలుసుకొని ప్రవర్తించడం మంచిది అని చెప్పి తమ ద్వారా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఆదినారాయణ రెడ్డి గారు